నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇంపాక్ట్ 12th బ్యాచ్ ట్రైనింగ్ తీసుకున్నాను అండి. అప్పటి నుంచి నేను స్కూల్స్ లో మోటివేషన్ ఇవ్వడం కానీ ఆ పిల్లలకి అక్కడ కొంతమంది పిల్లలకి నేను యోగా ట్రైనింగ్ అంటే యోగాను కూడా పిల్లలకి నేర్పిద్దామనే ఉద్దేశంతో వాళ్ళకి ఒక 1 అవర్ సెషన్ ఒక యోగా క్లాస్ నేను అటెండ్ చేసి ఈవినింగ్ 4 to 5 యోగా కూడా కండక్ట్ చేసి అలా మోటివేషన్ పిల్లలకి మోటివేషన్ ప్లస్ యోగా రెండు చేస్తూ వచ్చాను. ఇప్పుడు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే థింక్ బిగ్. మన ఆలోచనలు అనేవి ఎప్పుడు గొప్పగా ఉండాలి. మన ఆలోచనలు గొప్పగా ఉన్నప్పుడే మనం గొప్పగా ఆలోచించినప్పుడే మనం గొప్పవాళ్ళం అవుతాం అనే ఉద్దేశంతో నేను ఈరోజు మనం నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి థింక్ బిగ్. థింక్ బిగ్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అన్నారు, మన భారతదేశం సంపన్న దేశం, అన్ని వనరులు ఉన్న దేశం, కానీ మన భారతదేశంలో ఉన్న ప్రజలు వాళ్ళ యొక్క ఆలోచనలు చాలా పేదగా ఉంటాయి. మన ఆలోచనలు ఎప్పుడైతే మనం మార్చుకుంటామో అప్పుడు మనం సంపన్నులుగా మనం గొప్పవాళ్ళుగా తయారు కావడానికి అవకాశం ఉంది. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు మన ఆలోచన విధానాన్ని మనం ఎలా మార్చుకోవాలి, మన జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకోవాలంటే మన థాట్స్ ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి అనేది ఈ థింక్ బిగ్ అనే టాపిక్ నేను ఎంచుకోవడం జరిగింది. మన ఆలోచన విధానం గొప్పగా ఉండాలి ముందు. ఆ గొప్పగా ఉన్నప్పుడే మనం మన వ్యక్తిత్వం కూడా గొప్పగా ఉంటుంది. ఈ ఉద్దేశమే థింక్ బిగ్. అయితే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మన జీవితం సంపూర్ణంగా ఉండాలంటే ముఖ్యంగా 3 విషయాలు. ఈ 3 విషయాల్లో మనం కరెక్ట్ గా అన్నిట్లలో సమపాలంగా ఉన్నట్లయితే మన జీవితం సంపూర్ణమైనట్టే. ఆ 3 విషయాలు ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి హెల్త్, ఆరోగ్యం. ఈ ఆరోగ్యం అనేది మనకి కరెక్ట్ గా ఉన్నట్లయితే తర్వాత స్టెప్ మనం ఏదైనా చేయగలుగుతాం. ఈ ఆరోగ్యం అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి. ఆరోగ్యం అంటే ముందుగా మనకి కావాల్సింది మనం తీసుకునే ఫుడ్ కానీ, మన ఎక్సర్సైజ్ కానీ, మనం చేసే యోగా కానీ, ఇలాంటివి చూసుకోవాలి. ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే యోగా. ఒక యోగా ట్రైనింగ్ గా, ఒక యోగా టీచర్ గా నేను మీకు కొన్ని విషయాలు యోగా గురించి చెప్పాలనుకుంటున్నాను. యోగా అనేది మన భారతదేశంలో పుట్టింది. ఇక్కడ ఉన్న యోగా గురువులు ఇతర దేశాలకు వెళ్ళి మన యోగాని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఈ లాక్డౌన్ లో కూడా యోగా యొక్క ప్రాముఖ్యత ఎంతో పెరిగింది అని చెప్పవచ్చు. ఇంట్లో ఉండి కూడా సౌకర్యంగా మనం చేసుకోగలిగేది యోగా. మన కోసం మనం 1 గంట కేటాయించి మనం ఈ యోగాని గనుక చేసుకున్నట్లయితే దానికి మించిన ఆరోగ్యం ఇంకోటేమీ ఉండదు. అసలు ఈ యోగా అంటే ఏమిటి, ఇందులో ఏముంటాయి అనేది ఫస్ట్ చూసుకుందాం. యోగాలు రకరకాలుగా ఉన్నాయండి, అందులో మీ ఇష్టం ఏదైనా ఎంచుకోవచ్చు, దాన్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ యోగాలో సూర్య నమస్కారాలు, వీటితో మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అసలు సూర్య నమస్కారాలు మనకి యూట్యూబ్ లో కొడితే ఎన్నో ఉంటాయి. వాటిలో సూర్య నమస్కారాలు అనేది స్టార్టింగ్ ఒక 10 గనుక మనం ప్రతిరోజు చేయగలిగితే, సూర్య నమస్కారాలు అనేది ఒక 10 సూర్య నమస్కారాలు మనం ప్రతిరోజు చేయగలిగితే చాలు. తర్వాతకి నెక్స్ట్ ప్రాణాయామం. ఈ ప్రాణాయామం అనేది మనం ప్రతిరోజు చేసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటి, మెడిటేషన్. ఈ మెడిటేషన్ అనేది మనం ప్రతిరోజు చేసుకోవాలి. ఇలా మనం చేసుకుంటూ ఉంటే ఇదే యోగా. సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, మెడిటేషన్, ఈ 3 మనం కరెక్ట్ గా చేసుకోగలిగితే మన ఆలోచన తీరు, మన ఆలోచన విధానం కూడా చాలా చేంజెస్ అనేది వస్తుంటాయి అన్నమాట. ఈ చేంజెస్ వల్ల అసలు మనం ఏం చేస్తున్నాం, మనం చేసే పనులు ఏంటి, ఇది రాంగ్ ఇది రైట్ అనేది మనకి ఈ యోగా ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది. ప్లస్ ఈ యోగాని మనం 1 గంట గనుక మన జీవితంలో ప్రతిరోజు మన కోసం మనం 1 గంట కేటాయించుకోవాలి. ఇప్పుడు మనం మన కుటుంబాన్ని చూసుకోవాల్సింది మనమే, మన పిల్లల్ని భర్తల్ని అంతా మనం కరెక్ట్ గా మనం ఒక ఫ్యామిలీని రన్ చేయాలన్నా, మనకంటూ మనం ఏదైనా చేసుకోవాలన్నా ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేసుకోగలుగుతాం. ఫస్ట్ మన కోసం మనం 1 గంట కేటాయించి మన హెల్త్ ని మనం మన కంట్రోల్లో ఉంచుకోగలగాలి. ఇలా చేయగలిగినప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాం. మన హెల్త్ అనేది ఇంపార్టెంట్. ఈ హెల్త్ తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి మన లక్ష్యం.
మనం ఏదైతే చేస్తున్నామో మన వృత్తి కానివ్వండి మన వ్యాపారం కానివ్వండి వాటిలో మనం ఎలా రాణించాలి అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. మన బిజినెస్ కానివ్వండి వీటిల్లో మనం ఎలా ఉన్నాము, అసలు మనం మనం చేస్తున్నది ఏంటి, మన థాట్స్ ఏంటి, నేను కరెక్ట్ వేలోనే ఉన్నానా, ఈ ఉద్యోగం నాకు కరెక్టేనా, ఇది ఓకేనా, నేను చేసేది ఓకేనా అనేది మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఏది ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ఎన్నుకోవాలి, దాన్ని తీసుకోవాలి, ఆ ఉద్యోగం మనం చేయడానికి నిశ్చయించుకోవాలి. దాన్ని చేయాలి అని మనం నిశ్చయించుకున్న తర్వాత ఒక లక్ష్యాన్ని అంటూ ఏర్పరచుకోవాలి. ఫస్ట్ పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళ లక్ష్యాల్ని 20 ఇయర్స్ ప్రణాళిక అనేది వేసుకుంటాయి, అలాగే మన లక్ష్యాలను కూడా మనం కొన్ని ప్రణాళికలు అనేది వేసుకోవాలి. ఆ ప్రణాళిక ద్వారా వెళ్తే మనం విజయాన్ని ఈజీగా సాధించవచ్చు. మన ప్రణాళిక అనేది అసలు ఎలా ఉండాలి, పెద్ద సంస్థలు అంటే ఒక 20 ఇయర్స్ వరకు వేసుకుంటున్నాయి. మన ప్రణాళిక మినిమం ఒక సంవత్సరం వరకు నేను ఏం సాధించాలి, నేను ఏం చేయగలుగుతాను అనేది ఒక ప్రణాళిక అనేది తయారు చేసుకున్నప్పుడు ఈజీగా మనం మన వృత్తిలో కానీ మన ఉద్యోగంలో కానీ మన చదువుల్లో కానీ మనం ముందుకు రాగలుగుతాం. అసలు ఈ ప్రణాళిక ఎందుకు వేసుకోవాలి అనేది మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ప్రణాళిక వేసుకోవడం వల్ల మనకి వేస్టేజ్ ఏదైతే పనులు ఉంటాయో వాటిని పక్కకు పెట్టి మనం వేసుకున్న ప్రణాళిక ప్రకారం మనం రావడానికి ముందుకు సాగుతాం అనమాట. ఫస్ట్ మనం పడుకునే ముందు ఆల్రెడీ ఒక సంవత్సరానికి ప్రణాళిక తయారు చేస్తున్నాం, తర్వాతకి 6 నెలల ప్రణాళిక తయారు చేసుకోవాలి, తర్వాతకి 3 నెలలు, తర్వాతకి నెల, తర్వాతకి వారం, తర్వాతకి రోజు, ఇలా ప్రణాళిక మనం తయారు చేసుకున్నట్లయితే ఫస్ట్ ప్రణాళిక మనం పడుకున్నప్పుడు మనం ఏం చేయాలి అనేది ముందు రాసుకోవాలి. మనం ఏం చేయగలుగుతాం ముందు, మన వృత్తి, మన వృత్తిలో మనం ఒక లక్ష్యాన్ని అనేది ఏర్పరచుకోకపోతే మనం అది సమస్యలకు పుట్టినిల్లు అవుతుంది. కంపల్సరిగా మన వృత్తిలో ఒక లక్ష్యాన్ని, ఈ సంవత్సరంలో నేను ఏం చేయగలను, మనం బిజినెస్ తీసుకుందాం, ఈ సంవత్సరంలో నేను ఎంత టర్న్ ఓవర్ చేయగలుగుతాను, ఒక స్టూడెంట్నే తీసుకుందాం, ఈ సంవత్సరం 10th క్లాస్ ఒక స్టూడెంట్ తీసుకుందాం, నాకు ఎంత పర్సంటేజ్ వస్తుంది, దానికి నేను ప్రణాళిక ఎలా వేసుకోవాలి, నేను ఎలా చదువుకోవాలి, ఈ విధంగా మనం ప్రణాళిక తయారు చేసుకున్నట్లయితే మనం పడుకునేటప్పుడు ముందు మనం ఫస్ట్ డైరీ రాయడం అలవాటు చేసుకుని మన ప్రణాళికని ఫస్ట్ నేను తెల్లవారితే మరుసటి రోజు నేను ఏం చేయగలుగుతాను అనేది ఒక ప్రణాళిక పద్ధతిగా మనం రాసుకొని పడుకున్నట్లయితే మనం పడుకున్నప్పుడు కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఆ సబ్ కాన్షియస్ మైండ్ నువ్వు రేపు ఏం చేయాలి అనేది తయారు చేసుకుంటుంది. అలా తయారు చేసుకోవటం వల్ల మన పనులు అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనం మరుసటి రోజు మనం పొద్దున్నే లేవగానే ఓ నీ సబ్ కాన్షియస్ మైండ్ నీకు గుర్తు చేస్తుంది, నీకు ఈ పనులు ఉన్నాయి, నువ్వు ఈ పని చేయాలి అని నీకు గుర్తు చేస్తుంది. మనం పొద్దున్నే లేవగానే ఫస్ట్ మన సాధన, యోగా ఇలాంటి ఏదైనా ఉంటే చేసేసుకొని మన పనులు మనం చేయటానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. మనం ముందు రోజు డైరీ రాసుకోవటం వల్ల, ముందు రోజు మనం ప్రణాళిక రాసుకోవటం వల్ల, ఇలా చేయటం వల్ల ఫస్ట్ మనం లేవగానే కాలయాపనికి టీవీ అలాంటిది పెట్టి మనం చూస్తున్నాం అనుకోండి, నీకు చెప్తుంది నీ మైండ్, నువ్వు టీవీ పెట్టి టైం వేస్ట్ చేస్తున్నావు, నీకు పనులు ఉన్నాయి, ఆ పనులు ముందు నువ్వు చేసుకోవాలి అని నీకు గుర్తు చేస్తుంది. అదంతా మనం ముందు ప్రణాళిక వేసుకోవటం వల్లే జరుగుతుంది అని ముందుగా చెప్పవచ్చు. ఓకే, మనం ప్రణాళిక వేస్తున్నాము, మన పనులు ఇలాంటివన్నీ చేస్తున్నాము, కానీ మనం ఏ లక్ష్యం లేకుండా మాత్రం మన వృత్తిలో కానీ మన ఉద్యోగంలో కానీ ఉండొద్దు. కానీ లక్ష్యం మాత్రం పెట్టుకోండి. లక్ష్యాలు లేకుండా ఏదో చేస్తున్నాము, ఏదో లేస్తున్నాము, పోతున్నాము అనుకుంటే చేస్తే అది సమస్యలకి పుట్టినిల్లు అవుతుంది. ఒక ప్రణాళిక తయారు చేసుకుని మన లక్ష్యాలను పెట్టుకొని ఆ విధంగా మనం మన వృత్తిని ఎన్నుకున్నట్లయితే మనం ఈజీగా సక్సెస్ కాగలుగుతాము. ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. ఇంకా మనకున్న పనులు ఏమైతే పనులు ఉంటాయి మనకి, ఆ పనులు ఏమేమి ఉన్నాయనేది ఫస్ట్ చూసుకోవాలి. మన పనులని ఫస్ట్
మనకి ఏమైతే ముఖ్యమైన పనులు ఉంటాయో, మనం ముందు రోజు రాసుకున్న డైరీలో మనకు ముందు ముఖ్యమైన పనులే ఉంటాయో, వాటిని అర్జెంటుగా చేయాల్సిన పనులు ఏమి ఉంటాయి ఆ పనులను ముందుగా మనం తీసుకోవాలి, ఆ పనులను ముందు మనం చేయాలి. అలా చేసుకుంటూ మనం వెళ్ళిపోతుంటే మనకి ఈజీగా మన పనులు సమస్యలు లేకుండా సులభంగా విజయం సాధించడానికి కారణమవుతాయని చెప్పవచ్చు. మన ఉద్యోగంలో మనం చేయాల్సిన పనులని మనం ఏ విధంగా చేస్తున్నాము అనేది తీసుకున్నట్లయితే మనం సమస్యల్లో పడకుండా మన ఉద్యోగాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని మనం అనుకున్నట్లయితే ఈ విధంగా ఒక పద్ధతిగా మనం రన్ చేసుకుంటే ఈజీగా మన సమస్యల నుంచి ముందుకు వెళ్ళి మన వృత్తిని కానీ మన బిజినెస్ని కానీ అన్నిటినీ ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఓకే, ఆనందంగా జీవించడానికి ఇంకొక విషయం సంతోషాలు. ఈ సంతోషాలు అనేవి ముఖ్యంగా మనం చూసుకోవాలంటే మనకి హెల్త్ ఉంది, ఆరోగ్యంగా ఉన్నాము, సంపాదన ఉంది, మనం మంచిగా డబ్బులు సంపాదించుకుంటున్నాము, సంతోషం. ఈ సంతోషాలు అనేవి ఎలా లభిస్తాయి? చిన్న చిన్న సంతోషాలు. మనం ఈ చిన్న చిన్న సంతోషాలు మనం ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతాము అని చెప్పుకున్నట్లయితే మనకి మనకి ఎంతో సంగీతాన్ని అందించిన బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకున్నట్లయితే, అతన్ని ఒక ఇంటర్వ్యూలో అడుగుతారు. అడిగినప్పుడు తను చెప్తాడు, నా పిల్లల ఎదుగుదలని నేను చూడలేదు. పిల్లల ఎదుగుదలని చూడలేదు అంటే అతను వృత్తిలో అంతగా ఇదిగా ముందుకు వెళ్ళిపోయారు, ఆయన చిన్న చిన్న సంతోషాలని వదిలేశారు. అంటే పిల్లల ఎదుగుదలని, పిల్లల ఆనందాన్ని ఇలాంటివి అతను ఏమి చూడలేకుండా తన వృత్తిలో అలా ముందుకు వెళ్ళిపోయారు. అలా అలా వెళ్ళటం ఓకే, కరెక్టే, కానీ మనం ముందు ప్రణాళిక వేసుకుని ఈ విధంగా వెళ్ళినట్లయితే మనకి టైం అనేది కొంచెం మిగులుతుంది. ఈ టైంలో మనం పిల్లలతో టైం కేటాయించడం కానీ, చిన్న చిన్న ఆనందాలని, చిన్న చిన్న సంతోషాలని ఇలా మనం మంచిగా మన లైఫ్ ని నీట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా మన సంతోషాలు అన్నట్లయితే, నా ఫ్రెండ్ ఒకళ్ళు, తను ఇప్పుడు చిన్నప్పటి నుంచి 0 to 0 కసిగా సంపాదించాడు డబ్బులు, చాలా ఇదిగా చాలా ముందుకెళ్ళాడు, ఇప్పుడు చాలా ఉన్నత స్థానంలో ఉన్నాడు. కానీ తన్ని ఒకసారి నేను క్వశ్చన్ చేసినప్పుడు తను అన్నాడు, నేను ఇంత సంపాదించాను కానీ నన్ను చిన్న చిన్న ఆనందాలని వదులుకున్నాను, ఆ చిన్న చిన్న త్యాగాలను వదులుకున్నాను, నేను ఆనందాలని చూడలేకపోయాను అని అన్నాడు. అలా కాదండి, లైఫ్ అంటే సంపాదన అనేది ఉండాలి, ఆరోగ్యం అనేది ఉండాలి, ఈ ఈ సంతోషం ఆనందం అనేది కూడా ఉండాలి. ఈ ఆనందం అనేది ఓన్లీ డబ్బుతోనే రాదండి, చిన్న చిన్న ఆనందాలు, ఈ చిన్న చిన్న ఆనందాలు మనం ప్రతిదీ మనం చూస్ చేసుకొని వాటిని కూడా ఆనందించగలిగితే మనం ఈజీగా మన జీవితం అనేది సంపూర్ణం అవుతుంది. మన జీవితంలో ముఖ్యంగా డబ్బు ఒకటే ముఖ్యం కాదు, హెల్త్ ఒకటే ముఖ్యం కాదు, సంతోషం, ఈ మూడు ఉన్నప్పుడే మన లైఫ్ అనేది సంపూర్ణమవుతుందని నేను చెప్పగలుగుతున్నాను. మన పని కరెక్ట్గా ముందుకు సాగాలి అంటే ఫోకస్, మన హెల్త్, మన బాడీ సహకరించాలి, మన మనసు సహకరించాలి. ఈ రెండు సహకరించగలిగినప్పుడే మనం ఆ పనిని ఫోకస్గా చేయగలుగుతాము. ఇలా చేయగలిగినప్పుడే అది బర్న్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైనా ముఖ్యంగా ఒక పనిని చేయగలిగినప్పుడు అది బర్న్ కావడానికి కారణం ఏంటి అంటే మన ఫోకస్. మన ఫోకస్గా ఆ పని చేయగలిగినప్పుడే మనం ఆ పని చేయగలుగుతాము. మనం ఒక పనిని ఒక టైం పెట్టుకుంటాము, ఒక గంటలో మనం ఈ పని కంప్లీట్ చేయాలి అనుకుంటాము. ఆ గంట కాదండి, ఆ గంట కన్నా మనం ఎక్కువ చేయగలిగినప్పుడు, గంట కంటే దానికి ఎక్కువ టైంను మనం కేటాయించగలిగినప్పుడు దానికి సంపూర్ణమవుతుంది. ఈ విధంగా మన పనులన్నింటినీ సమతుల్యంగా చేసుకోగలిగినప్పుడే మన జీవితం అనేది సంపూర్ణమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన గంప గారికి చాలా థ్యాంక్స్ అండి. ఓకే భరత్ గారు, భరత్ గారు
ఎక్సలెంట్ మేడం, చాలా బాగా చెప్పారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం ఇక్కడే ఉన్నాను, పక్కనే ఉన్నాను, వింటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా గుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.